మిత్రులందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిరిసిల్లాకి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నేను ఆశించింది, ఈ ప్రాంత ప్రజలు కూడా ఆశించింది ప్రభుత్వం నుంచి ఏంది అంటే నాలుగు మంచి మాటలు, సాంత్వన చేకూర్చే మాటలు, చేసిన తప్పుని సరిదిద్దుకునే విధంగా కొన్ని మాటలు చెప్తారని చెప్పి నేను ఆశించాను. కానీ ఈ ముఖ్యమంత్రి వైఖరి గత 4.5 నెలలుగా ఒక్క మాటలో చెప్పాలంటే చిల్లర మాటలు, ఉద్దర పనులు, అది తప్ప చేసిందేమీ లేదు. ఇవాళ నిజంగా రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒక పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టుగా ఇవాళ నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఏం చేస్తే దానికి నేను ఉల్టా చేయాలి అనే ఒకే ఒక్క ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రాన్ని నడిపిస్తున్న విధానం కనబడతా ఉంది. ముఖ్యంగా కొత్త జిల్లాలు ఏవైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, ఈ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉన్న తెలంగాణను 33 జిల్లాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా 23 కొత్త జిల్లాలు, అందులో కొన్ని మహానుభావుల పేరిట పెట్టిన జిల్లాలు, ఆసిఫాబాద్, కొమరం జిల్లా, కొమరం భీమ్ లాంటి జిల్లా కానీ, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరిట పెట్టిన జయశంకర్, భూపాలపల్లి జిల్లా కానీ, వీటిలో మచ్చుకు రెండు నేను చెప్పినవి. అదేవిధంగా మొదట కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత స్థానిక ప్రజలు, స్థానిక నాయకులు ఐకమత్యంతో పోరాడి సాధించుకున్న జిల్లాలు మరికొన్ని ఉన్నాయి. అందులో మన రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా అందులో ముఖ్యమైనది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 జిల్లాలు కొత్తగా పెద్దపల్లి, జగిత్యాల, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల. ఆనాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కోసం ప్రభుత్వం మీద పోరాటం చేసి మాతో ఆనాడు పోరాడి జిల్లాని సాధించుకున్న వాళ్ళలో ఇక్కడ మా రమాకాంతరావు గారు కూడా ఇక్కడ మీ ముంగటున్నారు. ఆ రోజు ఈ జిల్లాలోని జిల్లా సాధన జేఏసీలో భాగంగా ఇక్కడ న్యాయవాదులు కానీ, అదేవిధంగా ఇతర జర్నలిస్ట్ మిత్రులు కానీ, ఇంకా కొంత ఇక్కడ ప్రజా సంఘాలు కానీ అందరూ కలిసికట్టుగా ఆనాడు చాలా కష్టపడి పోరాటం చేసి జిల్లాను సాధించుకున్నారు. నిన్న వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారి నుంచి ఆశించింది ఏంటంటే మేము రాజన్న సిరిసిల్ల జిల్లాను కొనసాగిస్తాం, కొత్త జిల్లాలను ఇట్లే కొనసాగిస్తాం, అధికార వికేంద్రీకరణ వల్ల, పరిపాలనను వికేంద్రీకరించడం వల్ల ప్రజలకు అధికారులు చేరువైనారు, సంక్షేమ ఫలాలు మంచిగా అందుతున్నాయి, కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు అందరు కూడా ఇక్కడే కొలువు ఉండడం వల్ల, చిన్న జిల్లాలు కావడం వల్ల ప్రజలకు లాభం జరిగింది, నా తప్పు నేను తెలుసుకున్నాను, నాకు బుద్ధి వచ్చింది, చెంపలేసుకుంటున్నా జిల్లాలను కొనసాగిస్తున్నా అని చెప్తాడేమో అనుకున్నా. కానీ ఈ ముఖ్యమంత్రి వైఖరి ఎట్లా ఉందంటే కేసీఆర్ ఏం చేస్తే దానికి ఉల్టా చేయాలి. కేసీఆర్ గారు 3,000 కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చినారు, ఇక్కడ బతుకు నిలబెట్టినారు, సిరిసిల్ల నేతన్నల బతుకు నిలబెట్టిండు. నెలకు 15-20 వేల రూపాయలు సంపాదించుకునే విధంగా, గౌరవప్రదంగా జీవించే విధంగా సిరిసిల్ల నేతన్నలకు ఒక గౌరవాన్ని ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రంజాన్ తోఫా కట్టు, క్రిస్మస్ కానుక కట్టు, బతుకమ్మ చీర కట్టు, అంటే కేసీఆర్ ఏం చేస్తే దానికి ఉల్టా చేయాలి. కేసీఆర్ గారు 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే దానికి దండయొద్దు, దాన్ని మొత్తం తాళం పెట్టి ఎవరు కనీసం నివాళులు కూడా, గౌరవాన్ని కూడా అర్పించకుండా దాన్ని కూడా మరి ఒక చెరలో పెట్టిన విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా అగౌరవపరిచిన మూర్ఖుడు రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాట్లాడుతున్న నాయకులు కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, కొత్త జిల్లాలు ఏవైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసిందో వీటిని ఖచ్చితంగా కొనసాగించాలి, కొనసాగించకపోతే తిరిగి ప్రజా ఉద్యమం తప్పదు, దానికి ఈసారి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తుందనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ జిల్లాలు ఏర్పాటు చేసింది ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది, ప్రజల పోరాటాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేగాని
ఇష్టానుసారంగా జరగలేదు. అందుకే రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, మీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు పార్లమెంటుకు ఒకటే జిల్లా ఉండాలి అంటున్నారు, అంటే 17 పార్లమెంట్లకు 17 జిల్లాలు ఉండాలన్నది ఒక విధానంగా నువ్వు చెప్తా ఉన్నావు, విధానపరమైన నిర్ణయం అని చెప్పి మీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి 33 జిల్లాల్లో ఏ జిల్లాలను తొలగిస్తారు, ఏ జిల్లాలను కొనసాగిస్తారు, తప్పకుండా ప్రజలకు తేటతెల్లం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇవాళ కరీంనగర్ జిల్లా ఉంది, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉంది. మరి దేన్ని కొనసాగిస్తారు, దేన్ని తీసేస్తారు చెప్పాలా రేవంత్ రెడ్డి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా తీసేస్తావా లేదా కరీంనగర్ జిల్లా ఎత్తేస్తావా చెప్పాలా. నిజామాబాద్ జిల్లా పరిధిలో, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జగిత్యాల జిల్లా ఉంది, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఉంది. ఏ దీన్ని కొనసాగిస్తావు, దేన్ని ఉంచుతావు చెప్పాలా రేవంత్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్దపల్లి జిల్లా ఉంది, అదేవిధంగా మంచిర్యాల జిల్లా ఉంది. మరి మంచిర్యాలను తీసేస్తావా, పెద్దపల్లిని తీసేస్తావా చెప్పాలా రేవంత్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 3 జిల్లాలు ఉన్నాయి. ఆదిలాబాద్ ఉన్నది, ఆసిఫాబాద్ కొమరం భీమ్ ఉన్నది, నిర్మల్ జిల్లా ఉన్నది. మరి ఏ 2 జిల్లాలు ఎత్తేస్తావు రేవంత్ రెడ్డి, ఆ జిల్లా ప్రజలకు దమ్ముంటే చెప్పు. నేను ఉత్తగానే అంటలేను. ఇవాళ తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది. ఎవరైనా కొత్తగా ఏమైనా యాడ్ చేయాలని చూడాలా, కొత్తగా వికేంద్రీకరించాలని చూడాలా, కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలి, కొత్త మండలాలు ఏర్పాటు చేయాలి, కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలి, పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న అవసరాలు, ప్రజల ఆకాంక్షలు, వాటికి అనుగుణంగా పరిపాలన వికేంద్రీకరించాలి. కానీ ఇలా పిచ్చోడి చేతిలో రాయిలాగా, ఒక తుగ్లక్ పాలనలాగా రేవంత్ రెడ్డి ఉన్న వాటిని తీసేస్తా అనే ఒక మాట ఏదైతే మాట్లాడుతున్నాడో, ఇది నిజంగా కూడా చాలా చాలా దారుణం. దీన్ని అన్ని జిల్లాల ప్రజలు కూడా గ్రహించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలి. అసలు రాజన్న సిరిసిల్ల జిల్లాను కొనసాగిస్తారా, తీసేస్తారా? 33 జిల్లాల్లో 17 జిల్లాలను చేయదలుచుకుంటే ఏ 16 జిల్లాలు మీరు తీసేస్తారు? నాగర్ కర్నూలు పార్లమెంట్లో 3 జిల్లాలు ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా ఉంది, వనపర్తి జిల్లా ఉంది, అదేవిధంగా గద్వాల జిల్లా ఉంది. మరి దేన్ని ఉంచుతారు, దేన్ని తీసేస్తారో తేటతెల్లం చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొక డిమాండ్ కూడా నేను చేస్తా ఉన్నా రాజన్న సిరిసిల్ల వేదికగా, ఇకనైనా చేసిన తప్పుకు చెంపలేసుకోండి, బుద్ధి తెచ్చుకోండి. సిరిసిల్లలో మళ్ళీ నేతన్నల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమైనాయి. ఇప్పటికైనా కొద్దిగా జ్ఞానం తెచ్చుకొని బుద్ధిహీనంగా ప్రవర్తించడం మానుకొని, ఇంకా పిచ్చివాగుడు బాగడం మానుకొని, ఇప్పటికైనా మరి నేతన్నలకు తిరిగి ఆర్డర్లు ఇవ్వండి. ఇచ్చి బతుకమ్మ చీరకు మేము 3,000 కోట్ల ఆర్డర్లు ఇస్తే 5-6 ఏళ్లలో, నీకు దమ్ముంటే 6,000 కోట్ల ఆర్డర్లు, ఇంకా మంచి చీరలు తయారు చేయించు, లేదా కాటన్ పరిశ్రమకు ఊతమిచ్చే విధంగా వ్యవహరించు. అంతేగాని మూర్ఖుడులాగా ఇవాళ ప్రజల ఉసురు తీసుకునే విధంగా, నేతన్నల ఉసురు తాకే విధంగా ఈ దిక్కుమాలిన రాజకీయాలు చేయవద్దని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీ వైఖరి ఏంది అసలు? నేత కార్మికులను ఆదుకుంటారా, లేకపోతే వాళ్ళు చస్తా ఉంటే చూస్తా ఊరుకుంటారా చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిన్న మేము ఊహించింది, ఆశించింది ఈ ప్రాంతంలో ప్రజలకు సాంత్వన చేకూర్చే మాటలు. నిన్న మొన్నటి దాకా తంగళ్ళపల్లి బ్రిడ్జ్ కింద నీళ్లు కనబడుతుండే మంచిగా, గోదావరి నీళ్ళు. ఇలా మాయమైన రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని ఏం చేస్తావో చెప్పవు, ఇక్కడికి వచ్చినావు మరి ఇక్కడ బోర్లు ఎత్తిపోతున్నాయి, మళ్ళీ ప్రజలు గొంతెండి నీళ్ల కోసం అలమటిస్తూ ఉన్నారు, రైతుల పంటలు ఎండిపోతూ ఉన్నాయి, దాని మీద ఒక్క మాట మాట్లాడలేదు. ఇట్లాంటి సిగ్గుమాలిన ప్రభుత్వం, ఇట్లాంటి తుగ్లక్ పాలన ఇవాళ ప్రజలు చూసి అసహించుకుంటా ఉన్నారు, నవ్వుకుంటా ఉన్నారు. నువ్వు చెప్పే అబద్ధాలు అసత్యాలు ప్రజలు ఇవాళ చీత్కరించుకుంటా ఉన్నారు. 6 గ్యారంటీల్లో 5 అమలు చేసినా అని సిగ్గు లేకుండా నువ్వు బొంకుతుంటే, హోర్డింగ్లలో పెట్టుకుంటే ప్రజలు ఇవాళ నవ్వుకుంటున్నారు, చీత్కరించుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేసినారు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, 2,500 ప్రతి మహిళకు, 1,67,00,000 మందికి ఇస్తానన్నావు, అదేవిధంగా పెద్ద మనుషులందరికీ 4,000 ఇస్తానన్నావు, తులం బంగారం అన్నావు, స్కూటీలు అన్నావు, 100 రోజుల్లో అన్నీ చేస్తా అని చెప్పి పొంకనాల పోతిరెడ్డిలాగా డైలాగులు కొట్టినావు. ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి పచ్చి అబద్ధాలు. పెద్దలు చెప్తారు ఊసర వెళ్ళి రంగులు మారుస్తుందని, కానీ రేవంత్ రెడ్డి గారేమో తారీఖులు మారుస్తుండు. ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి గారేమో తారీఖులు మారుస్తుండు. డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు, మళ్ళీ అలా 15 ఆగస్టు అంటున్నాడు, మళ్ళీ అలా దేవుళ్ళ మీద ఒట్లేస్తా ఉన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నిజంగా నీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, నీ పార్టీకి నిజాయితీ ఉంటే మొన్న ఇచ్చిన వాగ్దానాలకే దిక్కులేదు కాంగ్రెస్, 6 గ్యారంటీలకే దిక్కులేదు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో 5 గ్యారంటీలు అని చెప్పి
పార్లమెంట్ ఎన్నికల కోసం ఆడుతున్న మోసం డ్రామా ఏదైతే ఉన్నదో ఇది ప్రజలు గ్రహించినరు, నీ పార్టీకి బుద్ధి చెప్తారు. నువ్వు ఇప్పటికైనా నిజాయితీగా చెప్పు, జిల్లాలు ఎన్నుంచుతావు, బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇస్తావా అయ్యవా, గోదావరి నీళ్లు మళ్ళీ ఈ ప్రాంతానికి ఎట్లా తీసుకొస్తావు, కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ చిన్న రిపేర్ బరాజులో ఎప్పుడు చేస్తావు, ఎప్పటి లోపల పూర్తి చేస్తావు? రైతులు అడుగుతున్నారు, నేతన్నలు అడుగుతున్నారు, జిల్లా కోసం పోరాడిన ప్రజలు అడుగుతున్నారు. వీటికి నిజాయితీగా సమాధానం చెప్పు, లేకపోతే మే 13 నాడు నీకు తప్పకుండా సిరిసిల్ల ప్రజలు, కరీంనగర్ ప్రజలు, తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి నేను హెచ్చరిస్తూ, ఇకనైనా నిజాయితీగా పనిచేసే ఒక గుణం అలవర్చుకోండి, ప్రజాస్వామికంగా పనిచేసే గుణం అలవర్చుకోండి అని చెప్పి కూడా వారికి హితవు పలుకుతూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.